హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఈవెంట్ ఇల్లు. ఈరోజు మనం గోధుమ రవ్వతో బెల్లం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఇట్లా ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఈ ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు బెల్లం తురుమవుతే సరిపోతుంది. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ముప్పావు కప్పు అయినా తీసుకోండి బెల్లం, మీ స్వీటును బట్టి బెల్లం తీసుకోండి. ఇట్లా నేను ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. అదేవిధంగా ఒక కప్పు పాలు, 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. దీనిలో వేసుకోవటానికి 6-7 జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకోండి. దానిలో నెయ్యిని వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకున్నాక, నెయ్యి వేడయ్యాక దీనిలో జీడిపప్పును వేసి వేయించుకుందాం. జీడిపప్పు కొద్దిగా వేగాక దానిలోనే కిస్మిస్ను కూడా వేసేసుకుందాం. కిస్మిస్ మనకి కొద్దిగా ఉబ్బినాయి అనుకోండి, వేగినట్టు. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, చూసారా కిస్మిస్ కూడా చక్కగా గుండ్రంగా ఇట్లా ఉబ్బిపోయినాయి కదా. ఇప్పుడు వేగినట్టు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో ఇప్పుడు అదే నెయ్యిలో ఈ గోధుమ రవ్వను వేసేసి వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు కూడా ఈ రవ్వను వేయించుకోండి. చూసారు కదా, రవ్వ మనకి చక్కగా వేగిపోయింది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కుక్కర్లో ఈ గోధుమ రవ్వని వేసేసేసుకుని, ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వకి కప్పున్నర వాటర్ వేసుకుందాం. కప్పున్నర వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో వేపెట్టేసేసుకుని 3 విజిల్స్ రాణిస్తే మనకి ఈ గోధుమ రవ్వ చక్కగా ఉడికిపోతుంది. మనకి 3 విజిల్స్ రానిచ్చేసరికి చూసారా, రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. దానిలో మనం బెల్లం తీసుకున్నాం కదా, దాన్ని బెల్లం కరిగించుకోవాలి. ఆ బెల్లంలో కొద్దిగా వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకుందాం. మనకి బెల్లం కరిగేలోపు మీరు కప్పు పాలు తీసుకున్నారు కదా, వాటిని కాసి చల్లార్చుకోండి. అదే మనం చల్లటి పాలు పోసేస్తే బెల్లంలో ఇరిగిపోతాయి. ఇట్లా కాసి చల్లార్చేసి పెట్టుకోండి. చూసారు కదా, మనకు బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ కరిగిపోయిన బెల్లంలో ఉడికించుకున్న ఈ రవ్వను వేసేసుకుందాం. ఈ రవ్వను వేసి 5 నిమిషాలు ఈ బెల్లంలో ఉడికించండి. ఇప్పుడు ఈ పాకంలో ఈ రవ్వని 5 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ అడుగంటకుండా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో పాలను పోసుకుందాం. ఇలా ఉడికించుకున్న దాన్ని ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఇప్పుడు ఈ కప్పు కాసి చల్లార్చిన పాలను పోసుకుందాం. ఇప్పుడు ఈ పాలతో మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి.
దీంతో 2 నిమిషాలు ఉడకనిస్తే మనకి ఈ గోధుమ రవ్వ పాయసం రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం యాలక పొడిని వేసుకుందాం. మనకి ఉడికిపోయింది, చూసారు కదా. ఇలా చేసుకోవటం వల్ల మనకు పాలు కూడా ఏమి ఇరిగిపోవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీనిలో మనం ఇప్పుడు వేయించుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.